సో హాయ్, మరి వెల్కమ్ టు రెయిన్బో టీవీ. మరి మనం అన్నపూర్ణ స్టూడియో ముందు ఉన్నాం. మరి అన్నపూర్ణ స్టూడియో ముందు మరి వాచ్మెన్గా వర్క్ చేస్తూ రామకృష్ణ గారు ఉన్నారు మనతో పాటు. సో ఆయన జీవన విధానం, అలాగే ఆయన హైదరాబాద్ ఎందుకు వచ్చారు, ఎంత సంపాదిస్తుండ్రు, ఆయన ఎలా కష్టపడ్డారు విషయాల గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. చెప్పండి. సో అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఇక్కడికి హైదరాబాద్ రావడానికి అసలు రీజన్ ఏంటి? అంటే మాకు 7 ఎకరాలు పొలం ఉండేది సార్. అది నీటిమును గ్రామంలో పోయింది. మేము కూడా ఆలోచన చేసాము. మా అన్నోళ్ళకు మా వదినోళ్ళకు పిల్లలు ఎక్కువ ఉన్నారు, అది సరిపోదేమని చెప్పి నేను పారేవడం జరిగింది. నేను ఎట్టనే పోయి ఎక్కడైనా బతకొచ్చు, నా జీవన విధానాన్ని ఎక్కడైనా ఉండొచ్చు అని అందుకే ఇలా వచ్చాను సార్. ఓకే, ఏం చదువుకున్నారన్న మీరు? సార్ నేను 5వ క్లాస్ చదువుకున్నా సార్. 5వ క్లాస్? 5వ క్లాస్లో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది సార్, మన కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామం ఉన్నది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు టాయిలెట్ కూడా పోనీయారు సార్ అక్కడ. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడతారు సార్. వాళ్ళు మాట్లాడుతారు అంటే మేము ఉరుకు వెళ్ళాం, కానీ అంత ప్రాబ్లాలు కూడా జయించాము సార్. అంటే ఆ ఇగ్రాలు తోవి అంతా ఊరంతా తోవేసి ఆ ఊరు కూడా నీటి మునుకల పొలాలు గిలాలు అన్ని నీటి మునుకల పోయినాయి సార్. ఒక ఎకరాకు వచ్చేసి 35,000 38,000 ఇచ్చాడండి. అవి పట్టాలు ఉన్నాయి పొలాలకు, ఇప్పుడు 15 లక్షలు 20 లక్షలు ఉన్నాయి, మాకెవరు ఇస్తారండి? అందుకే సర్లే, అన్నోళ్ళు వదినోళ్ళు కదా, వాళ్ళే కష్టపడ్డారు. నేను వాళ్ళ తర్వాత పుట్టినా కదా, 3 అక్కలు 4 అన్నలు, నేను లాస్ట్ అండి, సర్లే తినని అని నేను ఏదో నేను ఇక్కడ. సార్ హైదరాబాద్ ఎందుకు వచ్చారు, ఏం చేద్దామని వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటే నేను ఇంకా ఈ జీవితం అక్కడ సరిపోదు, అక్కడ పనులు లేవు, నీటి మునుకల పొలాలు పోయాయి. హైదరాబాద్ కానీ వెళ్ళిపోతే బాగుంటారా తమ్ముడు అని మా ఇంటి పక్కల పిల్లలు నేను అడిగా. మా అన్నోళ్ళు బుడలితనాలు అవి ఎనిగి పోయారు, ఒడ్లలో ఓడొచ్చి వేసుకుపోయింది. డబ్బులు ఇచ్చిపోతే ఆ ఇంట్లో వాడేసి ఒక 200 విక్కొని వచ్చాం. అప్పుడు 35 రూపాయలు హైదరాబాద్కు రానికి ఛార్జ్ వచ్చి ఆ కోటిల దిగాము ఇద్దరు, నేను ఆ పిల్లోనికి నేనే ఛార్జ్ పెట్టాను. పెడితే ఇది ఏం చేశాడు వాడు కూడా ఒక హోటల్లో కుదిరిచ్చా. నేను ఈ సిరివేనల సినిమా చేశాడు హీరో, అవునవును, వాళ్ళ హోటల్లో నేను ఉన్నా అక్కడ. ఓకే, తర్వాత నన్ను మళ్ళీ తీసుకెళ్లారు, నేను మళ్ళీ వచ్చి. మరి 5వ తరగతితో చదువు ఆపేస్తారు, ఇంకా కంటిన్యూ ఎందుకు చేయలేదు? చదువు అంటే మా ఊర్లో కొత్తగా ఊరు గ్రామం నిర్మించారు సార్, అవి వర్షాలు కురిసి అవి పోట్ల వాడేసి ఆ పొలం మీది కాదు, అది మేము స్కూల్కి ఇయ్యలేదు, చాలా జరిగాయి అక్కడ గొడవలు, స్కూల్ బంద్ అయ్యాయి, ఇట్లా కావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికంటే అప్పుడు నేను చెలకేశ్ రెడ్డి, లక్ష్మీ నరసింహ, నరసింహనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, విజయనర్మ కంటిన్యూ చేశాను సార్. ఆయన ఆయుధం ఏది అడిగితే అది ఇవ్వాలి. ప్రతి ఒక్క ఆర్టిస్టు 300 కాదు 500 ఉండాలి. ఏమి ఇవ్వాలో అన్ని సెట్ బాక్స్లకు నేను ఇన్ఛార్జి. ఉపేందర్ రెడ్డి ఆర్ట్ అసిస్టెంట్, మద్రాస్ మారెప్ప ఆర్ట్ అసిస్టెంట్, సెట్ అసిస్టెంట్ గోపి గారు, అన్ని బెల్లంకొండ సురేష్ బాగా చేశారండి. అది 75 రూపాయల 35 రూపాయల 150 రూపాయల పేమెంట్ మేము అయ్యి రాత్రి పగులు కూడా చాలా కష్టం చేశాం సార్. ఇప్పుడు వయస్ తగ్గింది, నేను ఆ పరిగెత్తలేక కొంచెం పోవట్లేదు సార్. అదికి ఈ సెక్యూరిటీగా కొంచెం ఫస్ట్ లాక్డౌన్ నుంచి ఇక్కడ ఎంటర్ కావడం అయింది. లాక్డౌన్ కంటే ముందు సినిమాలో వర్క్ చేశారు, ఇప్పుడేమో హాస్పిటల్ చేశా. సినిమాలు అయిపోతే 13 సంవత్సరాలు బసారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో పెట్ సిటీలో చేశా. పెట్ సిటీ అంటే ఈ MRI స్కాన్ అయి కాదు, పెట్ సిటీ అంటే అది ఎక్కువ రేట్ అది. అక్కడ పేషెంట్లనే కానీ అసలు రామకృష్ణ అంటే ఇంకా రామకృష్ణ, ఇండియన్ టు తేవడానికి కానీ ఏ విడికైనా రామకృష్ణనే పోవాలి. మరి సినిమాలో వర్క్ చేశారు, మళ్ళీ హాస్పిటల్లో చేశారు, మళ్ళీ ఇప్పుడు వాచ్మెన్గా ఎందుకు చేస్తున్నారు? అంటే ఎందుకు సెటిల్ కాలేదు సార్? అది ఫస్ట్ లాక్డౌన్లో వచ్చి ఇక్కడ పడాను. అంటే మా భార్యకు అక్కడ బస్సారు క్యాన్సర్ హాస్పిటల్లో రిసెప్షన్తో పిఎస్ కేసు కూడా ఉంది, అది ఓ కనెక్షన్తో నాకు ఇది నెప్ సర్జరీ అయింది. నేను హాస్పిటల్లో ఈఎస్ఐలో ఉన్నా, నాకు ఈఎస్ఐ కార్డు ఉంది. అక్కడ నుంచి ఆమె అక్కడ జంప్ కావడం అయింది వేరే వాళ్ళు, కొంచెం నేను ఓ పక్క, నా కూతురు ఓ పక్క, భార్య ఓ పక్క, కొంచెం
అందుకే ఇలా అయ్యాను. లేకపోతే అలా ఎందుకైతే సార్, నాలాంటి వాళ్ళని ఎంతో మంది సక్క పెడతా గానీ నేను అలా కావడం అనేది జరగదు సార్. ఇంకా 100 మందిని బాగు పెడతా. నేను తిన్నే కూడా తినను. ఎవరన్నా తినరా లేదా ఏమిటి అని ఆలోచన చేస్తా. మనం ఎలా పనిచేయాలి, ఎలా సంపాయాలి అని ఆలోచన చేస్తా. కానీ ఇంకా మా ఓనర్ ఎప్పుడో 10 రోజుల్లో ఒకసారి వస్తుంది, 100 రూపాయలు ఇస్తుంది. ఇంకా నా బతకదే. ఇంకా ఏదన్నా బాత్రూములు కడుక్కోవాలి, లేదంటే ఈ బిగ్ బాస్ వాళ్ళ బాత్రూంలో రూమ్లో మాపు కొట్టాలి. నాకు ఎక్కడ అన్నం అని. మీకు మంత్లీ ఇంత శాలరీ అని ఏం లేదా? లేదు లేదు. అంటే ఫస్ట్ లో అయిన ఓనర్ గారు 4500 ఇస్తా రూమ్ ఇస్తా అన్నాడు. తర్వాత వచ్చేసి నిదానంగా నీకు రూమ్ ఇచ్చానుగా ఇంకెందుకు, శాలరీ ఇవ్వలేదు రూమ్ ఇచ్చారు. కానీ మూగ పోయాను. సరేలే నిదానంగా ఏదో ఒకటి దొరుకుతుంది, కొన్ని నెలకు 15000 ఏడైనా నాకు కష్టం చేస్తా. ఇద్దరు మంచుల పని, ముగ్గురు మంచుల పని చేస్తా ఒకటేసారి. ఒకటేసారి ముగ్గురు ముగ్గురు మంచులు హౌస్ కీపింగ్ అంటే నా ఎంబడి. ఎందుకంటే రామారావు హాస్పిటల్లో కాంట్రాక్టర్ల కింద పనిచేసిన వారు ఎవరైనా సరే అస్సలు మాట పడకుండా మనం పనిచేసిన వాళ్ళం అంటే బస్సారు క్యాన్సర్ హాస్పిటల్లో ఖచ్చితంగా మాత్రం వాడు ఎక్కడ ప్రైవేట్గా పోయినా కూడా వాడికి అంత జీతం ఇస్తారు. ఓకే, అది నాకు తెలుసు. అంటే నేను అంత పెట్ సిటీ స్కాన్ అంటే అది కరెంటుతో కూడా ఇంజెక్షన్ తయారవుతుంది. ఆ మిషన్ లేకి పోవాలని ఊడవాలని అది ఐరన్ వీల మూస్తాయి, వీల ఓపెన్ అవుతాయి. దాని లేక పోయి మూసుకపోతే ఏమైంది? సార్ వాళ్ళు నాకు చెప్పిపోతారు ఐడియా, రామకృష్ణ ఇది చేయమా ఇది చేయమా. ఆ రేడియేషన్ ఇంజెక్షన్లు ఉంటాయి. డాక్టర్స్ కూడా ఏం చెప్తారు, రామకృష్ణ ఒక ఇంజెక్షన్ ఇక్కడ పడింది అనుకో దానికి ఒక స్టూల్ వేసి మూసేది నీటి చెప్తారు. అంత నిబంధనంగా ఎవరు అక్కడ తిరగనియాకు, చాలా నీట్గా ఉంటుంది అక్కడ. నా లైఫ్ చాలా నేర్చుకున్నా అక్కడ. మీ భార్య ఏం చేస్తుంది అంటే అదే అక్కడ కౌంటర్లో రిసెప్షన్ తో వేరే వాళ్ళతో కనెక్షన్తో పోయింది. అవునా? పిఎస్ కేసు కూడా ఉంది కానీ పిఎస్ వాళ్ళు ఏం చేయట్లేదు. నా మీద కేసు వస్తుంది ఆమె అంది ఇచ్చారు. భార్య మీతో లేదా? లేదు, నా కొడుకు నేనే ఉన్నాం. మీ కొడుకు? మీ కొడుకు ఏం చేస్తారు? వాడు ఆర్టిస్టెంట్గా ప్లాన్ చేస్తున్నాడు. నానా నా గురించి నన్ను జీతం ఉన్నా లేకున్నా కొంచెం నాకు తోడుకుండు నాన్నా. అంటే సరేలే ఏదో ఇంత తాకూడదు తినకుండా పిల్లగాంతో ఉందో. కొడుకుని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? వాడు ఆర్టిస్టెంట్ అని అన్నాడు. అంటే అప్పట్లోనే అరే బాగా చదువురా బాబు అంటే వాడు చదవలేదు, ఫెయిల్ అయ్యిండు. ఎప్పుడు తెలుగు మార్కులు ఫెయిలు, ఇంగ్లీష్ మార్కులు ఫెయిలు. సల్లేగా ఈడు ఇంతే అనుకున్నా. నాన్న నేను చదవను అన్నాడు లాస్ట్. అంగా నేను ఏం చేయాలి, చేసే వరకు చేశాను. ఇప్పుడు వాడు చేయాల్సింది నేను చూడాలి ఇప్పుడు. అవునవును, ఇంకా అంతే తప్ప. కాకపోతే తప్పుడు అలవాట్లు ఉంటే, తప్పుడు బుద్ధులు ఉంటే కొంచెం చెప్పుకుంటా దగ్గర. నానా నువ్వు నా కాంచి పక్కకు పోతే ఎక్కడైనా రోడ్ల మీద తాగి అల్లరి చేస్తే నీ కాజేతులు తింటా. నేను లక్ష్యంలో పోతున్నా, మా అమ్మ ఏదైనా సరే దొంగదైనా సరే కానీ నువ్వు ఉండాలి నాన్న అన్నది. అవునా? నేను నీ గురించే ఉన్నా, అది నాకు తెలియదా నాన్న అంటది. మరి నేనేం చేయాలి, ఏదో దొంగదో తెలియదు కానీ నాకు రానే, నా భార్య నాకు రానే. అది తప్పు. ఎందుకంటే మన తల్లిని మనం ఎంత అనుకోయిందో, మన తల్లిని మనం ఎలా గౌరవిస్తాం? అంతకన్నా గొప్పది. అరే మీ అమ్మ నా తల్లి కన్నా గొప్పది రా అని ఎప్పుడు చెప్తుంటా వానికి. అరే నాన్నకన్నా అమ్మ గొప్పది రా, నా మాట ఏంట్రా అంటుంటా. కానీ వాడు వింటాడు నానా. సరే, అది వాచ్మెన్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాగా, 24 గంటలు చేస్తారు. ఎప్పుడు పడుకుంటారా సార్? 10:30 11 అయితే 10:30 11 నైట్. మరి వాచ్మెన్గా కాపలా కాయాలి కదా? నైట్ లేదు సార్, నైట్ లేదు. పైన పడుకుంటారు, పైన పడుకుంటారు. అంటే నైట్ అంటే అది కేక్ మోర్ ఉంది, కేక్ మోర్కు 24 అవర్స్ గేట్ ఓపెన్ ఉంటుంది. ఇంకా నేను ఆ గేట్ ఓపెన్ అయినప్పుడు నేను ఎందుకు పడుకుంటా? వాళ్ళు రెంట్ కడుతున్నారు 20,000 25,000 ఎంతనో. మనం గేట్ లాక్ వేయలేంగా. గేట్ లాక్ వేస్తే ఆ గేట్ కాడ ఉండాలి, వాచ్మెన్ గేట్ కాడ ఉండాలి, ఓనరు నాకు సాలరీ ఫిక్స్ చేయాలి. ఇది లేదు అది లేదు ఏం చేయాలి? మరి ఓనర్ ఏమైతే శాలరీ ఇవ్వట్లేదు, మరి అయినా మేము వర్క్ చేస్తున్నారు ఎందుకు? సారీ కొద్ది రోజుల్లో నేను కూడా ఆలోచన చేస్తున్నా. ఓ రెస్టారెంట్లో రెస్టారెంట్లో బ్యాండ్ ఫ్యాక్టరీ సుబ్రహ్మణ్యం గారు అని మేనేజరు. అన్ని తప్పైనాక బ్యాండ్ ఫ్యాక్టరీ పోయా. 12,000 ఇచ్చేవాళ్ళు. అంటే 2 ఫంక్షన్ హాల్ ఉన్నాయి అందులో,
రెస్టారెంట్ ఉంటుంది, ఆ సీసాలు తీసేయాలి, ఈ రెస్టారెంట్లో మాపుకోటాలి, పండ్లే ఫంక్షన్లు ఏది బర్త్డేలు అన్ని జరుగుతుంటాయి. షాపింగ్ మాల్ అది పెద్దది, అది బ్రహ్మాండమైనది. ఈ మహేష్ బాబుది చూడు అంతకన్నా పెద్దది. సరే అక్కడ కూడా చేశాను, నాకు ఎటు పడితే అక్కడ డబ్బులు వచ్చాయి. సర్లే పోనీ, అది ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది, నేను వచ్చేసాను, అందువల్ల ప్రాబ్లం ఇట్లా అయింది. వచ్చి ఈ స్టూడియోలో వర్క్ అంటే నాకు తొలి పరిచయాలు ఇవి. అంటే మా అన్న ద్వారా, మా అన్న ఆడిటరే, మా అన్నయ్య కూడా టచ్ వెంకటేష్ ఆడిటర్ అని, చాలా మంచి మంచి. అప్పుడు ఆయన ఎస్వి కృష్ణారెడ్డి, శుభలగ్నం, గిలవర్గం అందరూ చేసేవాళ్ళు. ఇప్పుడు వాచ్మెన్ గా కాకుండా ఇంకేమేమి చేస్తున్నారు? ఈ బాత్రూములు గడుగులు ఏమన్నా రూములు క్లీనింగ్ చేయడు. అంటే అంటే ఈ బిల్డింగ్ కు దూరంగా వదిలేసి నేను పోను, ఎందుకంటే ఓనర్ కు మాట వస్తుంది. లేదంటే ఆ బిల్డింగ్ లో వాళ్ళు వాటర్ లేవు, ఇది నీట్గా లేదని శబ్దాలు వస్తాయి, ఓనర్ కంప్లైంట్ పోతుంది. అయినా ఓనర్ ఉన్నా లేకుండా కూడా ఆ కంప్లైంట్ నేనే తీర్చాలి. అందుకే ఇక్కడ చేస్తుంటా, మళ్ళీ అలా పోయి సార్ 10 నిమిషాలు అలా చూసొస్తా బిల్డింగ్ సరేమ్మా అని మంచిగా చెప్తారు. అందుకే దగ్గర దగ్గర చూసుకుంటాను, నా భోజనం ఖర్చుకు ఏమైనా నేను తిరిగి తాగే ఖర్చుకు చూసుకుంటా అంతే. దూరం అయితే ఫోన్ ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళు రెంట్కి తీసుకుంటారు అంటారు, వాళ్ళు కలుస్తారా? నేను వాళ్ళని టచింగ్ ఉన్నాను సార్. అది ఓన్లీ వాళ్ళు డిపార్ట్మెంట్ నాకు వర్క్ చెప్తారు, బిగ్ బాస్ వాళ్ళ బాత్రూములు కడుగుతా, ఇంత రూములు మాపుకొడుతా, కొంచెం ఎక్కువ వర్క్ ఉందంటే హైవే ఉందంటే నాకు చెప్తారు. కింద సెల్లర్ మాత్రం నేను చూసుకుంటా, ఏమైనా డ్రైనేజ్ ఉన్నాయి నేనే చూస్తా. ఎంతకాలం మీకు ఇది కంటిన్యూ చేస్తుంటారు ఇలా వాచ్మెన్ గా? అంటే ఎంతకాలం అనేది ఉండదు, కానీ నేను ఏ టైనా నేను మళ్ళీ అక్కడ పోతానో తెలియదు. సుబ్రహ్మణ్యం గారిని బ్యాండ్ ఫ్యాక్టరీ, అవును, వాళ్ళని కలిస్తే మళ్ళీ నాకు నెలకు 15,000. అవును, నా పిల్లోడు ఏదో నానా, నేను ఆటో స్టాండ్ కార్డు తీసుకోవాలి, నాకు ఒక 5 లక్షలు కావాలి, నేను కష్టపడుతున్నా, నా గురించి ఉండున్నాను అంటే వాడిని బీరు ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి, మా ఆయన ఎస్ఎంఆర్స్ అని చెట్టుపురాపేట ఉండే, అది కూడా తీసేసాం. కాకపోతే సర్లే, వాడు రెంటేడ కట్టుకుంటాడు, వాళ్ళ అమ్మ కూడా లేదు, నేను కూడా తోడు లేకపోతే ఎట్లా అని ఏదో ఇంత తిని తాగి ఏదో మనసంగా ఉన్నారు సార్. అంటే ఏం లేదు సార్, మరి ఇక్కడ ఇన్ని కష్టాలు పడే బదులు ఊరికి వెళ్ళిపోవచ్చు కదా, వర్క్ చేసుకోవచ్చు కదా. ఊరికి అంటే ఆడ పొలమే లేదుగా, ఏది ఉంది కదా, ఇల్లు సొంత ఇల్లు ఉందా? ఏమో ఉన్నాయి, అంటే నా కొడుకు నేను కట్టించి, మా అమ్మ కట్టించింది, నేను కూడా కట్టిలేదు. నేను చిన్న కొడుకుని, నా తల్లి నాకనే ఉండే, కానీ అమ్మ కూడా చనిపోయినప్పుడు నేను ఆమె శవాన్ని కూడా నేను పోలేదు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నేను లేను ఇక్కడ కోటిలే. అదే చెప్పాను చూడు, ఏది మన సిరివేనెల హీరో వాళ్ళ హోటల్లో అప్పుడు అక్కడ ఉన్న మా నాన్న చనిపోయాడు. అప్పుడు హోటల్ రాజదూతులో లకిడికే పూల పక్కల ఆడ పనిచేస్తున్న జనార్దన మంచులు వాళ్ళు వచ్చింది పాపం, బాగా చూసుకున్నారు అందరూ అక్కడ ఉంటే. తర్వాత మా నాన్న చనిపోయాడని తెలిస్తే నేను పోయాను, ఆయన దినాల పోయాడు అని అందరి. మా అక్క చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, ఇక్కడ జీతాలు లేవు, నేను ఎటు పోవాలి? మా అక్క చనిపోయింది, మా పెద్దక్క, మా బావ చనిపోయాడు, ఎవరు సావులకు పోయినా కూడా ఛార్జీలకు ఉండు, ఎవరైనా బాత్రూమ్ కడిగితే ఉండ్లీ తాగనిక ఇంత తిందికనే పుడతాయి, కానీ అంత ఇది లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం అంటే బ్రహ్మాండంగా ఉంది, అసలు మామూలుగా లేదు. ఎక్కడ కష్టం చేస్తే 5-6 వందలు ఇవ్వాలి నేను పనిచేస్తే, కానీ ఇది నేను ఈ కోడరికి దానికి ఇలా ఉంటుందా అంటే అది సైలెంటే. అవునవును, అది సైలెంటే. కరెక్ట్. ఇప్పుడు ఈ క్లీనింగ్ చేయడం, బాత్రూమ్ కడగడం చిన్న పనిగా మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు అట్లా అనిపించలేదు. అంటే నేను బస్ సార్కులో ఆయన మేనేజర్ గారు, ఆయన సురేష్ బాబు గారు, ఆయన అంతటి ఆయనే మన జనరల్ మన జెంట్స్ ఉంటారుగా, ఆ ట్యాబులు అన్ని వాయిని ఇలా కడగాలి రామకృష్ణ అని ఫస్ట్ రోజు నాకు కడిగి చూపించింది. అరే నేను ఇంత మేనేజరే ఇట్లా కడిగిండా, ఇంకా నాకు ఉగ్ర రూపం వచ్చింది. అంటే మనం ఇంకా ఇంతకన్నా మంచిగా చేయాలి. అప్పటి నుంచి ఇంకా కడగడంలో తుడవడంలో కానీ మనం వాయినని మించే పోయాం. అలాంటి మేనేజర్ ఆయన సురేష్ బాబు. అవును, చాలా మంది మారిపోయారు అక్కడ. నిజం సార్, థ్యాంక్ యూ అన్న. ఓకే సార్, బాయ్ బాయ్, కలుద్దాం మళ్ళీ.